ఎన్ని డ్రీమ్స్ కన్నాను. ఆయన ముసలాడేట్రా బావా, చెక్ మీద డేట్ వేసి పేరేసి క్యాష్ వేసి కరెక్ట్గా సంతకం పెట్టే టైంలో ఎవడో గంట కొట్టి పిలిచినా నాకు తయలిపాడేట్రా. తప్పు ఆ ముసలాడిది కదా బావా, గంట ఊపింది ఎవరో తెలుసా? ఎవడరా బావా? ఏముడు ఎవడు యముడు మూడు రోజులుగా ఎదురు చూస్తున్నాం. మనల్ని గడ్డి పోతల కింద లెక్కించే ఆయన గురించి మనం వేచి ఉండుటేలా. ఏమంటావు వరుణదేవ? అవును దేవేంద్ర, అగ్నిదేవుల వారు చెప్పినది అక్షర సత్యం. మహావిష్ణువు పంపిన అగ్రతాంబూలం మీకే చెందాలని మా అందరి అభిప్రాయం. దేవేంద్ర, అగ్రతాంబూలం నువ్వు స్వీకరించడమే యముడి అహంకారానికి సరైన సమాధానం. మీరెంత రెచ్చగొట్టినా పుచ్చుకుని వారు సిద్ధం కావాలి కదా. బహుశా యముడి నోటి దూకుడుకో చెయ్యి జారుడుకో చంకినట్టు తెలియచు. లేదు లేదు, మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. తాంబూలం అందుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. శ్రీకరాకారుండ నరకాధినాథుండ సురవరుడ భూన భౌతమ్ములం ప్రోతండ శూరుండ మార్తాండ తనుజుండ మారకుండ చండ ప్రచండ పాషండ ప్రకాయుండ కాలపాష ధరుండ కర్కశుండ జై జై యమాగ్రణి జై యమాగ్రణి అని పటకోటి పొగడు సంవర్తను జై జై యమాగ్రణి. పట్టినను గూర్చి రవ్వంత అదరకుండ మంచి మర్యాదలెప్పి పాటించకుండ యముడు రానప్పుడి సభ ఆపకుండ చేయుదురే మీరే ఎవరు మీరు చేయుదురే మీరే నన్ను లెక్క చేయకుండా నారాయణ నారాయణ, నీ రాక కొరకు వేచి ఉండమని నేను చెబుతూనే ఉన్నాను సమవర్తి, కానీ నీ రాక నిరర్థకమని వీరందరూ తీర్మానించారు. తీర్మానించుటకు వారికి ఉన్న అర్హత వినారదా? మేమున్నది సభ, మీ వచ్చినది ముహూర్తం. ఇలాంటి వ్యర్థులు ఎంతమంది ఉన్నా ప్రయోజనమేవి? అగ్ని వాయువు వరుణుడు హే పొత్తు లేని పొంతన లేని వీరి మధ్య ఏకాభిప్రాయం. కుబేర వడ్డీ మీద వడ్డీ గుంజుతూ ఏడుకుంటున్న వాడికి నామం పెడుతున్నావు. కప్పలా కడుపు పెంచి కలియుగ వాసుల సొమ్ము భక్కు భక్కు మని మెక్కుతున్నావు. ఈ చరిత్ర మాకు తెలియలేదా చిత్రగుప్త? ప్రభు, ఇతని చీకటి రాబడి చిట్టా విప్పుము. సంవత్సరమునకు 300 కోట్ల రూపాయల చొప్పున కలియుగారంభం నుండి వీరు మేసినది. చాలు చిత్రగుప్త, నరుల జనన మరణాలతో పాటు దేవతల జమా ఖర్చులు కూడా లెక్కిస్తున్నారన్నమాట. దేవేంద్ర, ఇక నీ చరిత్ర కూడా విప్పముందువా? రావణాసురుడు మహిషాసురుడు నరకాసురుడు ఏ అసురుడొచ్చినా చేత పట్టవలసిన వజ్రాయుధాన్ని సక్కన పెట్టుకుని దౌడో తౌడు తౌడు అని పరుగులంకించు. నీకు సింహాసనము ఊరేగడానికి ఐరావతం మదవిక్కి మునికన్యలను చెరచుట పదవూడుతుందని మునులకు తర్చుట ఇది గదయ్యా నీ బొబ్బోళ జగాలు మరినా యుగాలు మరినా సమస్త ప్రాణికోటి మదిలో భీతి నీతి సమవర్తి ఈ యముడు నేనే అధిపతిని దేవాధిపతిని అగ్రతంబూలాధిపతిని. అయినా వారన్న దాంట్లో అతిశయం ఏమున్నది? భూలోక వాసుల్లో వారుకున్న ప్రతిష్ట మీలో ఎవరికున్నది? యముడంటే నరులకు ఎంత వణుకో ఎంత బెరుకో మీరే చూడండి. యమా,
నీ అబ్బా దమ్ముంటే కవలార్ బెస్ట్ బెస్ట్ పంచ ఊడ తీసి పరిగెత్తిస్తా నువ్వు అక్కడ నేను ఇక్కడ ఏం పేకలేను అనుకున్నావేమో వంగది గుద్దేస్తా ఏమా ఎవరి రోజు నీ దగ్గరకు వస్తాను అప్పుడు ఉంటదరా నీకు నీ కిరీటంలో తేలెట్టి నీ సీటు కింద మేటెట్టి నీ కాపురంలో నిప్పులెట్టి నీతో యమగోళ చేయించకపోతే నీ అబ్బరే నేను మనిషే కాదు నువ్వు యముడే కాదు యమధర్మరాజా కిరీటమున తేలు సింహాసనమున మేకు యమహో యమో మదీయ నామము చెవిసోకిన మానవ జాతి మృత్యుఘోషతో విలిపింతురి అట్టి మానవ జాతిని జరించిన ఓ నరాధముడు మమ్ము దుర్భషలాడుటయ్యా అవమానాగ్నితో నా శరీరము దహించుకపోవచ్చున్నది ఆ మానవాధముణ్ణి అత్యంత శీఘ్రముగా మన లోకానికి రప్పించుము వాడికి నిండు నూరేళ్ళు అలిసి ప్రభు చిట్టా సరిగా చూడము అతగాడికి పది దినములకు ఒకసారి నలభై దినములకు మరి ఒకసారి యమగండమున్నది ప్రభు లెస్స చిత్రగుప్త బహు లెస్స ఆ మొదటి గండమునని వాడిని ఇక్కడికి రప్పించుము కక్షతో ప్రాణము తీయటయా అధర్మము ప్రభు ధర్మ అధర్మములను యోచింపవరదు వాడిక్కడకు రావలే వాడి బ్రతుకు బంబోళ జంబ కావలే వాడి ధిక్కారమును నా కాలి కింద వేసి కసాబిసాతో కావలే పొద్దున్న గౌన్ కొట్టుకు వచ్చాం కదా దాంట్లో ఈ అమ్మాయి ఉంది మాట్లాడి గుర్తించుకుని ఆడకు బావా నా పేరు మహేశ్వరి నేను అనాథని క్యాష్ ఉందా లేదండి మరి మెడ మీద గోల్డ్ గిల్ట్ అండి నో మనీ నో గోల్డ్ వై లివ్ కొడుకల్ బయటెట్టి హెల్ప్ అదేంటండి ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే నేను ఎక్కడికి వెళ్ళను నువ్వు వెంటనే వెళ్ళిపోకర్లేదమ్మా నీకు 5 సెకండ్లు టైం ఇస్తాను 1 2 మేతను లేకపోతే పంపించారమ్మా పట్టపగలు నడి రోడ్డులో ఒక అమ్మాయిని గుర్తు తెలియని ముఠా కిడ్నాప్ చేసింది ఆ అమ్మాయి పేరు మహేశ్వరి శ్రీరంగపురం జమీందార్ గారి మనవరాలు 200 కోట్ల రూపాయల ఆస్తి వారసురాలైన అమ్మాయిని డబ్బు కోసమే కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు వారి బంధువులు పుట్టెడు శోకంతో కుమిలిపోతున్నారు దీన్ని ఎక్కడో చూశానే ఇంట్లో ఉన్న లంక బిందని అనవసరంగా బయటికి పంపించేసాను చచ్చండి ఆయన లేచిన తర్వాత ఒక్కసారి ఆయన నడిచి వెళ్ళావా లేచా అంటే ఇద్దరిని చంపేస్తాడు నువ్వు వెళ్ళమ్మా ఉసుకో ఉసుకో తల్లి ప్లీజ్ అండి మీరు ఎప్పుడు చూడు ఏమైంది బావా ఏమైంది బావా అయిపోయింది బావా అంతా అయిపోయింది ఇంకా 5 వేలు బ్యాలెన్స్ ఉంది డబ్బు మ్యాటర్ రా ఇది లైఫ్ రా ఈ లైఫ్ లోనే చేయకూడని పెద్ద తప్పు చేసేసాను రా తప్పు చేసా ఎప్పుడు నిన్న రాత్రి ఆ అమ్మాయిని నా చేతులతో బయటికి గెంటేసి తప్పు చేశాను ఎక్కడ ఉన్నా
యు నో సంథింగ్ ఏ ఇంగ్లీష్ తన జీవితంలో బాగా సుఖపడాలి మరి నేనేమో కూలీ పనులు చేసుకునే బండోణ్ణి తను ఎవరెస్ట్ నేను ఫారెస్ట్ జంగిల్ అందుకే బాబా కుండేలో ఉండే ప్రేమని తొక్కి పెట్టి తన్ని బయటకు పంపించేశాడు తను ఇంకా నా మనసులోనే ఉందిరా బాబా అదిగో రాళ్ళలో కనిపించట్లేదు రాళ్ళలో అదిగో ఆ నీళ్ళలో కనిపించట్లేదు కనిపిస్తుంది చూడరా బాబా ఆఖరికి మెట్ల మీద కూడా ఉన్నట్టు అనిపిస్తుందిరా బాబా అయ్యో నేను ఇక్కడే ఉన్నానండి చూసావా ఉన్నట్టే కాదు అన్నట్టు కూడా అనిపిస్తుంది నిజంగా నేను ఇక్కడే ఉన్నానండి పాప రాత్రి అంతా చల్ల ఉంది కదరా జ్వరం వచ్చేటుంది లోపల తీసుకెళ్ళి పడుకోబెట్టు మై నువ్వు నడిస్తే నీ కాళ్ళకి మట్టి గుచ్చుకుంటుంది నేను చచ్చిపోయాను అనుకున్నావా ఉండు ఈ రోజు నుంచి నీకు నేనున్నాను నీకేం కావాలన్నా అడుగు ఎక్కడిగితే అలసిపోతావు జస్ట్ అలా చిటికే అంతే ఏది ఒకసారి వెయ్యి అది అమ్మో చాలా పనులు బావా ఏమైందిరా ఎంతకాలం నువ్వు దొంగడాలి అనుకున్నాను నీలో ఇంత గొప్ప ప్రేమికుండరండి ఇవాళ తెలిసింది బావా ఇందాక ఏదో దేవత ఎక్కడో వాసిందన్న అదో పెద్ద జమీందారు కూతురా జమీందారు కూతురా బయట నాటకం అంతా దీనికా దాన్ని కిడ్నాప్ చేసేవని బెదిరించో 50 లక్షల లాగా దొబ్బేయచ్చు అయితే ఎందుకు వెయిటింగ్ కాడి చేతులు కట్టేసి మూల పడితే పని పడుతుంది కదా అలా కాదురా నేను స్కెచ్ చేస్తాగా